గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దులు మొగుడు రాస్కెల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది. అపూర్వని ఆమె పనిచేస్తున్న కాలేజీలోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తీగలాగి మళ్ళీ కలుస్తా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఏంటప్పు, అపురూప కోరికలా లేక పూర్వ జ్ఞాపకాలా ఇంత ఉల్లాసంగా ఉత్సాహంగా? ఎలాగో పర్మనెంట్ పదవి కాలేదు, కనీసం ఆ పాత్రను కూడా కంటిన్యూ చేయట్లేదు. విషయం ఏంటమ్మా, కొంచెం క్లియర్ గా చెప్పు. ఏం లేదు డార్లింగ్, నువ్వేమో పెళ్లికి పెళ్లికి మధ్య 6 నెలల గ్యాప్ లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నీకేమో కాంత కనక రెండును, నాకు ఏమీ లేకుండా పోతోంది. మరేం చేద్దాం? వదిలేసాయి అన్ని, అన్ని వదిలేసాయి. ఇద్దొంక పెళ్లిళ్ళు విడాకులు కట్నం కోసం కక్కర్తే మొత్తం టోటల్ గా అన్ని వదిలేసాయి. మనకు కావాల్సినంత సంపాదించుకుందాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏమంటావు? ఆ రోజు పెళ్లి చేసుకుందామంటే వద్దు, కజిన్ కాకరకాయ అన్నావు. ఒకే పక్క రెండు సుఖాలు, నీకు నాకు కొత్త అనుభవాలంటూ నూరిపోసి ఈ రోజు, ఈ రోజు 6 నెలలు నీకు దూరంగా ఉండేసరికి నన్ను నా సుఖాలు సరదాలు దూరం చేసుకోమంటావా? నో, నెవర్. నోబడి కెన్ స్టాప్ లక్ష్మీపతి. నో, మరి ఇక ఎంత కాలం ఇలాంటి నటన జీవితం సాగినంత కాలం, నాలాంటి వాళ్ళని నమ్మే కన్నె పిల్లలు ఉన్నంత కాలం, ఎదిగి నాడపలు ఎదురుగా ఉన్న మూఢ నమ్మకాలతో కనీసం దాని వయసును అవసరాలను కూడా వదిలేసి ఎన్ఆర్ఐ సంబంధం అనేసరికి కనీసం మొగుడు అన్న పదానికి అర్థం కూడా తెలియని పిల్లకి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ భీమశంకరం లాంటి తండ్రులున్నంత కాలం అందని వాటి కోసం ఆరాటపడి ఆడవాళ్ళని అందుకుంటూనే ఉంటా, అనుభవిస్తూనే ఉంటా. అదే ఏదో 6 నెలలు దూరం అవుతున్నావు అన్నందుకే హాఫ్ ఎన్ అవర్ క్లాస్ పిక్ ఏమేంటి చెల్లింది. లక్ష్మి విరిసి విరియని పువ్వు నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. నిశ్చిత దానికి టైం అవుతుంది. మీ ఆంటీల బ్యాచ్ అంతా నాకు 35. ఏర్పాట్లే కాదు, ప్రతిదీ పవిత్రంగా ఉండాలి. చేతికి చిక్కేదా ఇప్పుడు అదే ఆడకి నీ అర్థం చేస్తుంది. జాగ్రత్తగా మసలుకోవాలన్నమాట. ఓకే శక్తి, నువ్వే చూస్తావు. రెండమ్మా రండి. నమస్కారం బాబు. నడు బాబు అమ్మ తేడాలా ఉందా? ఏమయ్యా అడ్డబుట్టు అయ్యా? ఈ శాస్త్రి గారేనయ్యా, ఏమైనా సృష్టి చేసిందా అయ్యా? ఆయన అడ్డమైన చెత్త తినేస్తూ ఉంటారు కదండి, అందువల్ల ఆయన కడుపు కోటి పిల్లుకోదారి అయిపోయి నీరసించిపోయారు, అందుకే రాలేదన్నమాట. హోటల్ గా టాయిలెట్ లో సెట్ అయిపోయి ఉంటాడు. ఈవిడేనా భార్య? నమస్కారం. అలాగే మావయ్య. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా నయం, మీరు కూడా కాళ్ళు పట్టుకుంటారేమో అనుకున్నాను. అల్లుడు గారు మరీ అతి వినయం ప్రదర్శిస్తున్నారు, పూర్త లక్షణం కాదు కదా. అంటే శంకరం గారు యూకే లో అంతా షేక్ హ్యాండ్ కల్చర్ కదా, ఇలా వంగి వంగి నమస్కారం చేస్తే అటు ఎక్సర్సైజ్ గాను ఇటు గౌరవం రెండు కూడా ఉంటాయి కదా అని. మంత్రాల సంగతి ఎలాగున్నా గానీ పంతులు కవరింగ్లు బాగానే చేస్తున్నాడు. నమస్కారం మన టెన్షన్ కదండి. అంతే అంతే అంతే, కాకపోతే ముందు వెనక వామి వరస ఆడా మగ చూసుకుని మరీ పెట్టుకుంటే బాగుంటుందేమో.
రాహుకాలం రాకమనుపే అమ్మాయిని తీసుకురండి. టాపిక్లు బానే చేంజ్ చేస్తున్నారు. గౌరీ అమ్మాయిని తీసుకురా. ఎన్ఆర్ఐ గారు వీళ్ళంతా మీకేమవుతారు? మా కజిన్స్ అండి. ఓహో, మరి బావులు ఎక్కడో? ఆఫీస్కి వెళ్ళారు, నైట్కి వస్తారుగా. ఏమిటేదో తేడాగా మాట్లాడుతున్నారు. అంతేలేమ్మా, ఆఫీసు పగలు కదా, నైట్కే వస్తారు. సాఫ్ట్వేర్ జాబులు కదండి బిజీ. వీడు మళ్ళీ కవరింగ్ ఇచ్చాడు. వీళ్ళు కూడా ఏమైనా జాబులు చేస్తున్నారండి? అవునండి, చేస్తూ ఉంటారు. ఓహో, ఆ జాబులు ఏంటో చెప్పొచ్చండి? చెప్పకూడదా? ఏం జాబులండి, కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ఉంటాయి. జాబులు చేసినా ఆదాయం అంతంత మాత్రమే కదా. మెయింటెనెన్స్లు చాలా పెరిగిపోయాయి. అవునమ్మా, పప్పులు ఉప్పులు సబ్బులు కబ్బులు గుడ్డలు గోజలు చివరికి అల్లుళ్ళు, దేశంలో అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అదిగో అమ్మాయి వచ్చేస్తోంది. రండి అమ్మా, రండి కూర్చోండి. మా చిన్నమ్మాయి పెళ్లి కూతురు, పెద్దమ్మాయి ఎక్కడికయ్యా? బంగారం గాను పెళ్లి తర్వాత ఎలాగో పట్టుకోవాలి కదయ్యా. ఏమమ్మా, చిన్నప్పటి నుంచి ఇంతేనా, కనపడితే కళ్ళు పట్టించుకుంటాడా? మాలేవాడు అయ్యా. అమ్మాయిని ఒకసారి చూడండి ఆయన. అమ్మాయి నాకు నచ్చిందండి. వీడు మరీ జీవన్ చేస్తున్నాడు. అల్లుడు గారు, అమ్మాయితో ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలనుకుంటే అలా బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుకోండి. థ్యాంక్ యూ. పర్లేదు 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 అమ్మా. ఆ కాళ్ళు పట్టుకునే కార్యక్రమాలు పెట్టుకోకండి, ఊరికి నేను మాట్లాడుకుని వచ్చేయండి.